కరోనా మహమ్మారి పుణ్యాన ఆంధ్ర ఒడిశా సరిహద్దులో సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు రాకపోకలు లేకుండా గేట్లు ఏర్పాటు చేయకుండా ఒడిశా అధికారులు ఏకంగా రహదారికి అడ్డంగా గోతులు తవ్వేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం వాసులు ఒడిశాలోని గజపతి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెలియాపుట్టి మండలం బిన్నెల గ్రామం నుంచి ఒడిశా పర్లాకిమిడికి మధ్య రాకపోకలు నిలిచాయి. కరోనా కట్టడిలో భాగంగా ఒడిశా ప్రభుత్వం రెండు గ్రామాల మధ్య రాకపోకల నియంత్రణలో భాగంగా జేసీబీల సహాయంతో ఏకంగా రోడ్డును తవ్వేశారు. దీంతో వాహన రాకపోకలు నిలిచాయి. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఇదేం చోద్యమంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారికి వెళ్లాలంటే ఇదే మార్గమని రోడ్డును తవ్వేసిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఈ మార్గం ద్వారానే మెలియాపుట్టి వెళ్లి మందులు నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తుంటామని ఇప్పుడు ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తవ్వేసిన రోడ్డును తక్షణమే పూడ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కిందటి సంవత్సరం కూడా ఇలానే గోతులు తవ్వేయటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆ ప్రాంతీయులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి పుణ్యాన ఆంధ్ర ఒడిశా సరిహద్దులో సరికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు రాకపోకలు లేకుండా గేట్లు ఏర్పాటు చేయకుండా ఒడిశా అధికారులు ఏకంగా రహదారికి అడ్డంగా గోతులు తవ్వేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. అంబులెన్స్ సర్వీసులు కూడా ఇల్లి రావడానికి రవాణా ఇబ్బంది పడుతుంది. దానివల్ల అధికారులు తీసుకుంటాం.